ఈ వీడియోలో నేను నాకున్న ఆవేదనని చెప్పుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి క్యాండిడేట్స్ తరపున, ఆస్పిరెంట్స్ తరపున నేను కొన్ని విషయాలు, వాళ్ళకున్న ఆవేదనలు నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎండ్ వరకు చూడండి అండ్ మెయిన్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. మీ వాల్యుబుల్ కామెంట్స్ను కామెంట్ చేయండి. దయచేసి ప్రభుత్వ మద్దతుగా మాట్లాడే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడకండి, ఎందుకంటే వాళ్ళకి నిజంగా నచ్చదు. ఓకేనా? వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, నన్ను వాళ్ళ ఏ పార్టీతోనో ఆ పార్టీతోనో లింకులు పెడతారు, అదంతా జరిగేది. ఎందుకంటే అలా కామెంట్లు పెట్టేవాడు ఎవడు కూడా స్టూడెంట్ల యొక్క ఆర్తనాదాలు విని లేనోడే అలాంటి కామెంట్లు పెడతాడు. ఒక్కసారి మీరు ఈ 5 సంవత్సరాల నుండి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వాడిని నువ్వు వెళ్ళి కదిపితే వాడు ఏడుస్తాడు. నీ ముందు వాడి ముందు నువ్వు పుస్తకాలను తడుపుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? లేదంటే ఏపీపీఎస్సీనో ప్రభుత్వాన్నో బాబు 1:100 ఎంపిక చేయండి అని ఎందుకు అడుక్కోవడం ఎందుకు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. కంపేర్ విత్ మన పక్క స్టేట్, ఓకేనా? మన పక్క రాష్ట్రాన్ని నేను ఒక్కసారి తేడా పోల్చుతూ ఈ వీడియో అయితే చేస్తాను. దయచేసి తప్పుగా అనుకునే వాళ్ళకి నేను అయితే సారీ కూడా చెప్పను, ఎందుకంటే ఇది నా ఆవేదన, మన అందరి ఆవేదన. ఇక్కడ ఫస్ట్గా చూసుకుంటే, ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రిలీజ్ చేసింది 2018 నోటిఫికేషన్ గ్రూప్ 1. నీట్గా ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు, మెయిన్స్ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ పేపర్ని 4-5 సార్లు దుద్దారు, చట్టవిరుద్ధంగా దుద్దారట. దాన్ని ఉద్దేశిస్తూ ఏపీ హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. అక్కడతో అయిపోయింది. అక్కడతో అయిపోయిన తర్వాత మీరు ఆరు వారాల్లోగా మళ్ళీ మెయిన్స్ పరీక్ష నిర్వహించండి, ఎవరైతే అప్పట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ అని చెప్పింది. అయితే సదా తప్పు అయ్యింది, తప్పు జరిగే ఉంది కాబట్టి మనం మళ్ళీ నిర్వహిద్దామని ఏపీపీఎస్సీ అనుకోకుండా మళ్ళీ దీని మీద కోర్టుకు అప్పీల్ చేస్తామని రీసెంట్గా నోటీస్ రిలీజ్ చేసిందండి. ఇప్పటికీ 6 వారాల్లోపు మళ్ళీ పరీక్ష నిర్వహించమన్నారు. ఇప్పుడు వీళ్ళు అప్పీల్ చేయడం ద్వారా ఈ కేసు ఇంకా పెరిగి మళ్ళీ డిలే అవుతుంది. అప్పుడు 6 వారాలు కాస్త 12 వారాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? కాబట్టి ఇది అసలు ఏపీపీఎస్సీ నిర్వహణ ఏంటో నాకేం అర్థం కాలేదు. హైకోర్టు ఏమైనా నాకు అర్థం కావట్లేదు. హైకోర్టు ఏమైనా చిన్న గ్రామస్థాయి న్యాయ వ్యవస్థ అనుకున్నారా? ఏం ఆలోచించకుండానే మెయిన్స్ని రద్దు చేయండి, మళ్ళీ నిర్వహించండి అని ఎందుకు చెబుతుంది? ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇలాంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందా? ఓకేనా? ఆలోచన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఎందుకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారో ఏంటో, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో తెలీదు. ఓకేనా? ఇది అయిపోయింది, ఇక్కడితో ఈ సీన్ అయిపోయింది. అయితే ఈ 2018కి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది, అప్డేట్ మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా ఇది టీడీపీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్. టీడీపీ వాళ్ళు అంటే ఎవరైనా సరే ఒక ప్రభుత్వం అయ్యేలా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పుల్ని హైలైట్ చేస్తారు అవతల పార్టీ వాళ్ళు. ఈ వీళ్ళు చెప్తుంది నిజమా అబద్ధం అనేది మనకు తెలియదు. కానీ మళ్ళీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేయడానికి గల కారణం, సో పేపర్ మూల్యాంకనంలో సరైన పద్ధతులను అవలంబించాల, చట్టవిరుద్ధంగా మూల్యాంకనం జరిగిందనేది ప్రధాన ఉద్దేశం. అది పక్కన పెడితే అలా జరగడానికి గల కారణం ఏమని చెబుతున్నారంటే, ఈ అపోజిషన్ వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ను 2.5 కోట్లకు డిఎస్పీ పోస్ట్ వచ్చేసి కూటన్నరకి అమ్ముకున్నారట. ఓకే? అమ్ముకున్నారంట. ఓవరాల్గా 150 కోట్ల కుంభకోణం జరిగిందంట ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి. ఓకే? ఇది టీడీపీ వాళ్ళు చెప్తున్న అభియోగమో మరి నిజమో తెలియదు. 169 ఉద్యోగాలకి 150 కోట్ల కుంభకోణం జరిగిందట. మరి ఇది ఇంకంతే, మన తలరాత అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు లేటెస్ట్ గ్రూప్ 2 దగ్గరకు వద్దాం. గ్రూప్ 2 మీరు అప్లై చేసుకుంటే డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, జనవరితో అప్లికేషన్ ఎండ్ అయింది, అప్పుడు కూడా సర్వర్ దెబ్బేసింది. నాకు అర్థం కాదండి, ఇప్పుడు ఎంతమంది కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు, సర్వర్ దెబ్బతింటుందని తెలియ ముందుగానే అప్గ్రేడ్ చేసుకోలేరండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎందుకు అప్లికేషన్ తీసుకోలేరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో యూపీఎస్సీ ఉంది, కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు ఇంకా గ్రూప్స్ కంటే యూపీఎస్సీ లెవెల్. మరి అక్కడ ఎందుకు వెబ్సైట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా పనిచేస్తుంది? మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ని ఎందుకు మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు? అలా అప్లై చేసుకునేటప్పటికి లాస్ట్ రోజు ఉందనగానే సర్వర్ దెబ్బతింది, అది అంది ఇది అంది అనేసి ఇంకొక 2 రోజులు టైం పెంచారు, అయిపోయింది. వెంటనే ఫిబ్రవరిలో ఎగ్జామ్, డిసెంబర్లో రిలీజ్ చేయడము, అప్లై చేసుకునేటప్పుడు ఇబ్బందులు రావడము, సగం తల్లో పక్కడ పడారు విద్యార్థులంతా, నెక్స్ట్ మంత్ పరీక్ష నిర్వహించడం. ఎందుకు ఇదంతా అంత స్పీడ్గా మీరు పరీక్ష నిర్వహణ జరపాల్సిన అవసరం ఏముంది? కొంచెం గ్యాప్ ఎందుకు ఇవ్వలేకపోయారు స్టూడెంట్లకి?
ఇది అయిపోయింది. ఇప్పుడు గ్రూప్ వన్ కూడా అలాగే కనీసం టైం ఇవ్వకుండా హడావిడిగా పరీక్షను అయితే నిర్వహించేస్తున్నారు ఈ నెల ప్రిలిమ్స్ని. మీరు పక్కన రీసెంట్గానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్కి సంబంధించి తెలంగాణ ఏపీపీఎస్సీ వచ్చేసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లో పరీక్షకి నోటిఫికేషన్కి 2-3 నెలలు టైం ఇచ్చిందనమాట అభ్యర్థులకి. మరి ఏపీపీఎస్సీ ఎందుకు అలా ఇవ్వలేకపోయింది? ఎలా అయినా సరే ఎలక్షన్ జరిగేలోపు ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలి, అది ప్రధాన ఎజెండా. క్యాండిడేట్స్ ఎలా పోయినా పర్లేదు, వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా పర్లేదు, వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి విద్యార్థులారా, ఓకే? అండ్ గ్రూప్ టూ ఏదైతే పేపర్ చూసారు, ఇప్పుడు ప్రిలిమ్స్ కూడా అలాగే ఉంటుంది చూడండి పేపర్. ఇప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ అలానే ఉంటుంది, గ్రూప్ టూ ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉందండి? పాపం ఇదే సిలబస్ అని పెట్టుకొని చదివినోడికి సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అండి పూర్తిగా. దాంతోపాటు అక్కడుండే విలేజర్స్ అండి మెయిన్, చాలామంది విలేజ్లో డబ్బులు ఉండవు, ఏదో వాళ్ళకు ఉన్న నాలెడ్జ్తో కొన్ని పుస్తకాలు కొనుక్కొని చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కోచింగ్కి వెళ్ళలేరు. అలాంటి వాడికి ఈ పేపర్ ఎంత టఫ్? అలాంటి వాళ్ళకే కాదండి, మ్యాక్సిమం నేను చూసిన 100 మందిలో 95 మంది చాలా హార్డ్గా ఉందని చెప్పారు పేపర్ని. మళ్ళీ వాళ్ళు గత 3-5-4 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. అలాంటి వాడికి పేపర్ని కష్టంగా అనిపించిందంటే పరిస్థితి ఏంటండి? విద్యార్థులు అయ్యా 1:100లో ఎంపిక చేయండి అయ్యా అభ్యర్థులని అడుక్కున్నారండి, రోడ్ల మీదకి ధర్నాలకు వచ్చారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఏపీపీఎస్సీ తీసుకొచ్చింది అనేది ఏపీపీఎస్సీ ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఇప్పుడు మనకేదో ఒకటి జరిగితే, హ్యాపీ జరిగితే ఏపీపీఎస్సీలో ఉండే వాళ్ళని ఎత్తేయడం దించేయడం కాదు, మన హక్కండి ఉద్యోగం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఏపీపీఎస్సీ ఏర్పాటైంది దేనికి? ఇలాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయడానికే కదా. ఎవరి కోసం ఏర్పాటైంది? మనలాంటి యాస్పిరెంట్స్ కోసమే. అలాంటప్పుడు సరిగా పని చేయకపోతే అడిగే హక్కు మనకుంది. ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు స్టూడెంట్లు మీరు పొలిటికల్ యాంగిల్లోకి తీసుకొస్తున్నారు? ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈలోపు మొత్తం కూడా ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అయిపోవాలి. ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల్లోకి వచ్చి మేము ఆ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాము, త్వరలో ఆ భర్తీ మళ్ళీ ప్రభుత్వం వస్తే అదంతా కూడా కంప్లీట్ అయిపోద్ది అనేసి చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడుక్కోవడానికి. దయచేసి విద్యార్థులారా ఆలోచన చేయండి. సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారనో ఇంకేవో ఉద్యోగాలు ఇచ్చారనో మీరు ఆశపడి మనం ఇంకా గొర్రెలు కావద్దని నేనైతే కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇదే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా మన డిమాండ్లు నెరవేర్చిన వెంటనే, మన డిమాండ్లు నెరవేర్చుతామంటేనే మళ్ళీ మనం ఓటేయాలి తప్ప, లేదంటే దయచేసి మనం గొర్రెలు కాకూడదని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సచివాలయ ఉద్యోగులు జాబ్లోకి వెళ్ళిన 1 ఇయర్ వరకు ఆ ఉద్యోగం పర్మనెంటా కాదా అనేది సంసిద్ధత అలా ఉంది, ఇప్పటికీ చాలామందిలో ఉంది. అంటే దాని అర్థం ఏంటో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో చట్టబద్ధత అంతంత మాత్రమే ఉన్న సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు భర్తీ చేసామని మనల్ని మభ్యపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువ స్థాయిలో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎందుకు కనీసం గడిచిన 5,000లో కనీసం ఒక 5,000 మొత్తం 5,000 పోస్టులు కూడా మీరు భర్తీ చేయలేకపోయారు ఎందుకు? ఇప్పటివరకు కానిస్టేబుల్కి సంబంధించిన పరీక్ష, కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఎస్ఐకి సంబంధించి కూడా కోర్టులు వెంబడి తిరగడం, మొత్తానికి ఎలాగో అయ్యింది కానీ ఎప్పటికీ అవి ఏం పోస్టింగ్లు అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి స్టూడెంట్కి చాలా మంచిది. ఇది నా ఆవేదన అండి. సో నాకైతే ప్రభుత్వ తీరు అస్సలు నచ్చలేదు. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ 2018 నోటిఫికేషన్ ఇంకా అయిపోయింది, అది మనకు ఛాన్స్ లేదు. కానీ కనీసం ఈ గ్రూప్ వన్ ఇప్పుడు నిర్వహించబోయే గ్రూప్ వన్ పరీక్షకైనా దయచేసి ప్రభుత్వం సరైన రీతిలో చొరవ తీసుకొని, ఏపీపీఎస్సీ వాళ్ళు చొరవ తీసుకొని నిర్వహించి దయచేసి అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వకుండా స్టూడెంట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేపర్ ఇస్తారని కోరుకుందాం.